దేశ రక్షణ అంతరిక్ష రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ఇస్రో శాస్త్రవేత్తల హత్యలు సంచలనంగా మారుతున్నాయి. గడిచిన 10 ఏళ్లలో 684 మంది ఇస్రో శాస్త్రవేత్తల మరణం వెనుక మిస్టరీ ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయి. వారి చావుకు బలమైన కారణాలు లేకపోవడం, యాక్సిడెంటల్గా పలువురు మరణించడం చూస్తే అది నిజమే అనిపిస్తోంది. తాజాగా మంగళవారం మరో ఇస్రో శాస్త్రవేత్త హైదరాబాద్లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లో పనిచేసే శాస్త్రవేత్త హైదరాబాద్లోని తన అపార్ట్మెంట్లో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురికావడం సంచలనంగా మారింది. కేరళకు చెందిన శాస్త్రవేత్త సురేష్ తన అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉంటున్నారు. ఆఫీసుకు రాకపోవడంతో ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. భార్యకు తెలియజేయగా వచ్చి చూస్తే శవమై తేలాడు. హత్యకు గల కారణాలు పోలీసులు నిర్ధారించలేకపోతున్నారు. దేశానికి ఎంతో సేవ చేస్తూ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్న శాస్త్రవేత్తల హత్య వెనుక ఏదైనా కుట్ర ఉందా అన్న అనుమానాలు ఇంటెలిజెన్స్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాదు, తాజాగా చంద్రయాన్-2 విఫలం వెనుక కూడా ఏదైనా కుట్ర ఉందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇస్రోకు చెందిన శాస్త్రవేత్తలే ఇలా అసహజ మరణాన్ని ఎందుకు పొందుతున్నారు అన్న ప్రశ్న ఉదయిస్తోంది. దేశ రక్షణలో అవినాభావ సంబంధం కలిగినది ఇస్రో. అంతేకాదు, జాతీయ భద్రతకు కూడా కీలకమైనది. కానీ ఇస్రో శాస్త్రవేత్తలను ఎవరైనా పావులుగా వాడి వారిని పని పూర్తయ్యాక హతమారుస్తున్నారా అన్న అనుమానాలు కూడా లేకపోలేదు. ముంబైకి చెందిన సమాచార హక్కు కార్యకర్త చతన్ కొఠారి గత 15 ఏళ్లలో ఇస్రో ఉద్యోగులు ఎలా మరణించారో తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, ఏజెన్సీ దాన్ని అసోసియేట్ యూనిట్లలో ఆరా తీసినప్పుడు వారి మరణం వెనుక ఒక బ్యూరో క్రాటిక్ పరిభాష అందించబడుతుందని అతడు గుర్తించినట్టుగా సమాచారం. ఇస్రో కూడా ఇప్పటి వరకు తన ఉద్యోగుల మరణాల గురించి వివరాలను వెల్లడించడానికి ఇష్టపడకపోవడం అనుమానాలకు తావునిస్తోంది. ఇస్రో మరియు దాని అసోసియేట్ యూనిట్లలో గత 15 సంవత్సరాలలో 684 మంది మరణించారని ఏజెన్సీ వివరాల సేకరణకు పూనుకున్నా వారి మరణాలకు కారణాన్ని ఇస్రో ఇవ్వకపోవడం హాట్ టాపిక్గా మారింది. ఇక ఈ మరణాలు ఆత్మహత్యలు లేదా వివరించలేని హత్యలుగా మిగిలిపోతున్నాయి. పోలీసుల దర్యాప్తులో కూడా ఏమీ తేలడం లేదు. తదనంతర కాలంలో కేసులు మూసివేయబడుతున్నాయి. సో ఇస్రో శాస్త్రవేత్తల హత్యల వెనుక ఏదో కుట్ర ఉందన్న అనుమానాలకు ఇది బలాన్ని చేకూరుస్తున్నాయి. హాయ్ గైస్, దిస్ ఇస్ నిహారిక కొండలా. హాయ్ ఎవరీవన్, ఐ యామ్ నందిని రాయ్. హాయ్ గైస్, దిస్ ఇస్ ప్రియాంక జోల్కర్. యు ఆర్ వాచింగ్ మీ ఆన్ ఐఫై నెట్వర్క్. హాయ్, నేను మీ మధునందన్. హాయ్ అండి, దిస్ ఇస్ ఆది సాయి కుమార్. హాయ్, దిస్ ఇస్ మిష్టి చక్రవర్తి. హాయ్, నేను మీ సందీప్ కిషన్ని. హాయ్, నేను మీ సప్తగిరి. డు సబ్స్క్రైబ్ టు ఐ5 నెట్వర్క్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ5 నెట్వర్క్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ5 నెట్వర్క్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ5 నెట్వర్క్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ5 నెట్వర్క్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ5 నెట్వర్క్ అండ్ ప్లీజ్ సపోర్ట్ ఐ5 నెట్వర్క్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ5 నెట్వర్క్.